హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు నేనైతే కలషం పెడతాను ఎవ్రీ ఫ్రైడే కలషం పెట్టుకుంటాను ఇంట్లో దాంతోపాటు ఇంకో పని కూడా చేస్తాను సో అది చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందనమాట సో అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము మీ మీకు కూడా ఒకవేళ పెట్టాలనిపిస్తే పెట్టుకుంటారనేసి చూపిద్దాం అనుకున్నాను సో నేనైతే ఇక్కడ కలషం పెట్టి దీపం పెట్టేశాను ఎవ్రీ ఫ్రైడే ఇలా చేస్తానన్నమాట నేను ఇప్పుడు చెప్పబోయేటిది అది ఇంట్లో మనకి మనశ్శాంతిని ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా మనం చేస్తున్న పనులలో ఆటంకాలు రాకుండా అయితే ఉంటుందన్నమాట మనం చేసే పనులలో ఆటంకాలు రాకుండా ఉంటాయి సో అదేంటంటే ఈశాన్య మూలలో మనము ఈ పని చేయడం వల్ల మనకైతే ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది పాజిటివిటీ ఉంటుందన్నమాట నెగిటివిటీ పోతుంది సో ఈశాన్య మూలలో ఇలా అష్టదల పద్మం అంటారు కదా అలా ముగ్గు వేసుకొని తర్వాత ఇలా పీట ఉన్నా మంచిదే పీట లేకపోయినా అలా ముగ్గు మీద కూర్చోబెట్టినా సరిపోతుంది పీటే ఉండాలని ఏం లేదు ముగ్గు మీద రెండు తమలపాకులు పెట్టేసైనా పెట్టుకోవచ్చు నా దగ్గర పీట అవైలబుల్ ఉంది కాబట్టి సో నేను పీట మీద పెడుతున్నాను అనమాట పీట మీద పెట్టేటప్పుడు పీటకైతే ఇలా పసుపు రాసేసి దా ముందుగా తడిపాను అనమాట మొత్తం కడిగాను పీటని తర్వాత కొంచెం నీళ్ళు చల్లుకొని పసుపు రాస్తున్నాను పీటని మొత్తం కూడా ఇలా పసుపుతో పూసేసి తర్వాత పీట మీద నేను చక్రం వేస్తున్నాను చూడండి పసుపుతో వేస్తున్నాను ఇలా వేసి మధ్యలో కుంకుమ పెట్టడం వల్ల అమ్మవారు కూర్చుంటుంది అని అంటారు సో ఈ చంక్రం మీద అయితే అమ్మవారు కూర్చుంటుంది కాబట్టి ఇది ఎక్కడ పడితే అక్కడ వెయ్యము మనము ఇలాంటి ప్లేసెస్లో మాత్రమే వేస్తామన్నమాట కలషం పెట్టే దగ్గర మాత్రమే వేస్తాము సో రాగి చెంబు మీ దగ్గర దాదాపు అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా రాగి చెంబులు నేనైతే ఇది చిన్న చెంబు తీసుకున్నాను ఇది ఈశాన్యములకు దీంట్లో పెట్టడం కోసమే పెట్టుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి తర్వాత దానిలో నేను పసుపు వేస్తున్నాను చూడండి ఆ కలశం చెంబులో ముందుగా పసుపు వేసుకోవాలి మనం కుంకుమ వేయకూడదు పసుపు మాత్రం వేసుకొని అలాగే ఒక్క వక్క కానీ ఖర్జూరం పండు కానీ ఇలా పెట్టుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ లవంగాలు వేస్తున్నాను లవంగాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట లవంగాలు వేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ చూడండి దీంట్లో అక్షితలు పసుపు కలిపిన అక్షితలు అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టము తర్వాత జవాది పౌడర్ వేస్తున్నాను చూడండి ఈ పౌడర్ కూడా అమ్మవారికి సువాసన ఇచ్చేటివి ఏవైనా అమ్మవారికి చాలా ప్రీతి అనమాట సో జవాది పౌడర్ మంచి సువాసనని ఇస్తుంది సో అది వేశాను తర్వాత ఒక పుష్పము ఇవి పెట్టేసుకొని మనమైతే అమ్మవారిని ఆసీనం చేసినట్టుగా కూర్చోబెట్టుకోవాలి తర్వాత ఇంకా మీ ఇష్టం మీరు ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే రోజా ఫ్లవర్స్ ఉన్నాయనేసి మంచి స్మెల్ వస్తుంది కదా సో అందుకోసం నేను ఈ నాటు రోజాలనమాట అవి ఉంటే అవి కలషం చుట్టూ వేస్తున్నాను ఈ కలషం మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే రోజు తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఇది ఈశాన్యం మూలలో పెట్టేదే కాబట్టి ఇది నాకు కదిలించాలి అట్లా ఇట్లా ఏం అవసరం లేదు డైరెక్ట్ మనం ఫ్రైడే రోజు తీసేసుకొని వాటర్ మార్చేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు బొట్లు పెట్టేసుకొని మళ్ళీ మూలలో ఇలా ముగ్గేసుకొని పెట్టుకోవాలన్నమాట మీరు రోజు చేసుకుంటామంటే ఓపిక ఉంటే రోజు కూడా దీన్ని మార్చేయచ్చు రోజు వాటర్ మార్చి రోజు కలుషం కడుక్కొని రోజు కూడా పెట్టుకోవచ్చు ముగ్గేసుకొని పెట్టుకుంటే అమ్మవారు కూర్చున్నట్టు అనమాట ఈశాన్య మూలలో ఇది పెట్టడం వల్ల మన ఇంట్లో అయితే పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ అంతా పోయేసి సో మనం పడే కొన్ని కొన్ని వాటి కష్టాల నుంచి అయితే దూరం అవ్వచ్చు అని నేను చెప్తాను నేను నమ్ముతున్నాను కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాగే తులసమ్మ మన ఇంటికి ఎంతో మేలు చేస్తుంది ఇంట్లో తులసి ఉండడం చాలా మంచిది అనమాట రోజు వీలు కాకపోయినా ఫ్రైడే రోజైనా దీపం పెట్టేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ